నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా రాజావీధిలో ఉన్న ఓ ఫ్యాన్సీ గాజుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మూసి ఉన్న దుకాణంలో దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ నారాయణ మాట్లాడుతూ, సకాలంలో సమాచారం అందించడం వల్ల అత్యంత రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో పక్క షాపులకు అగ్నిజ్వాలలు వ్యాపించకుండా అరికట్టగలిగామన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియజేస్తూ, సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పైన కూర్చోడారు, కింద మంట వచ్చేసింది. సార్ అడుగు పెట్టినప్పుడు మాకు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఫ్యాన్సీ స్టోర్ తగలబెడతామని సమాచారం రావడం అయింది.
మేము వెంటనే బయలుదేరి ఇక్కడికి వస్తే బాగా మొత్తం షాప్ అంతా మంటల్లో చిక్కుని ఉండదు. మరి మేము వాటర్ దాని మీద స్ప్రే చేసినప్పుడు అది ఆరే ప్రయత్నం చేయలేదు. ఏంటంటే లోపలంతా ప్లాస్టిక్, ఆ పైన సీలింగ్ మొత్తం ప్లాస్టిక్ ఉండింది కాబట్టి మేము ఫోమ్ అనే దాన్ని యాడ్ చేసి ఆ నొరగని దాని మీద వెదజల్లి ఆ ఫైర్ని కంట్రోల్ చేసాము. తర్వాత ఉండే మిగిలిన దాన్ని మళ్ళీ వాటర్ తోటి దాన్ని కంప్లీట్గా ఆర్పడం జరిగింది. దాని యజమాని యొక్క వివరాల ప్రకారం ఒక 4 నుంచి 5 లక్షల వరకు నష్టం ఉంటుందని అంచనా వేస్తారు. షాప్లో టపాసాలు పెట్టి అమ్ముతున్నారు. టపాసులు ఏం లేదు. మధ్యాహ్నం కొనుక్కోబారే కొంతమంది చెప్తున్నారు. టపాసులు అయితే మాకు ఆ సౌండ్లు అయితే ఏం తెలియలేదు. అవి కారణమే సార్, షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నాను. 10-15 నిమిషాలు కూడా మీకు వేడి జరగలేదు కదా. కాలు ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఏం కాదు. రాజవీధిలో పోలీస్ స్టేషన్ శ్రీగారి లేడీస్ కాదు రాజులంగడి రాత్రి 9 దాకా నేను షాప్లో ఉండి క్లోజ్ చేసుకుని లైట్లు జాప్ చేసుకుని వెళ్ళాను. వెళ్ళిన 5 నిమిషాల కంతా బయట వాళ్ళు ఫోన్ చేశారు, చేర్చారు, మాటలు వస్తున్నాయి. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుకుంటున్నాను. అది సరుకు దాదాపు 9-10 లక్షలు దాకా.